మహిమ కలుగును గాక అభిషక్తిని స్వరము అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మోక్ష మార్గం ప్రియులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా ఎలా ఉన్నారు మరి డిసెంబర్ మాసంలోకి దేవుడు మనల్ని ఆయన ఉచితమైన కృప చొప్పున ప్రవేశింపజేశాడు మరి క్రిస్మస్ సంబరాలు మనం జరుపుకుంటూ ఉంటాం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ అయితే మరి డిసెంబర్ మొదటి నుంచి కూడా ప్రతి చోట కూడా ప్రతి సంఘాల్లో కూడా క్రిస్మస్ సంబరాలు యూత్ క్రిస్మస్ అని చిల్డ్రన్ క్రిస్మస్ అని మెగా క్రిస్మస్ అన్ని మనం జరుపుకుంటాం చాలా సంతోషం వాకిదానంలోకి వెళ్ళక ముందు దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ రాజవాధిపతి వందనాలు స్తోత్రం తండ్రి ఏవో ఇంతవరకు మీ చల్లకిని భద్రపరచారు తండీ ఇదిగోరైనా అభిషుక్తిని స్వరం అనే కార్యక్రమం ద్వారా నీ ప్రియులునైనా నీ మాటలు వింటకు తండీ ఇదిగోరైనా సిద్ధపడి ఉంటుండగా నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ మాటలు మీరు దాయిచ్చేయంతండి ఓ వట్టి వాడను మట్టివాడను అన్నీ సులువచాటును మరుగుపరిచి నా నోటిని నీ బోరుగా వాడుకొని తండీ నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ మాటలు అందించమని ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించమని నజడ నేసు నవను ప్రార్థించి వేడుకొని చున్నాను తండీ ఆ మనం ధ్యానించబో అంశము ఆదరించు ప్రభు లేదా ఆదరించు దేవుడు యక్ష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం చదివినట్లయితే ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక దానా ప్రియుల మన జీవితాల్లో మరి ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైన అవసరత ఉన్నది ఆదరణ లేకుండా మనం సంతోషంగా ఉండలేం మనకు మనుషుల ఆదరణ కావాలి మన ఉద్యోగం చేస్తున్న చోట మన తోటి ఉద్యోగస్తుల ఆదరణ కావాలి మన సహవాసులతో నివసిస్తున్న చోట వారి యొక్క ఆదరణ కావాలి ఇటన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆదరణ మన జీవితాలకు ఎంతో అవసరత ఉన్నది మరి దేవుని బిడ్డలైన వారు ఆదరణ పొందేది ఎక్కడంటే మరి దేవునిలోనే ఆదరణ పొందుకుంటూ ఉంటారు మరి ఇక్కడ చదవబడిన వాక్యంలో ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా అని అంటున్నారు మన జీవితాల్లో అంటే మనకు వచ్చే శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు వేదనలు ఇవన్నీ కూడా మరి గాలివానే గాలివాన రాకముందు మరి చూడడానికి రమ్మింగ్గా ఉంటుంది ఉంటది వచ్చిన తర్వాత అసలు చూడటానికి అక్కడ అడుగు పెట్టడానికి కూడా భయంకరమైన పరిస్థితులుగా ఉంటాయి ఆ భయంకరమైన రోగాలు అక్కడ ఉంటాయి అయితే మన జీవితాల్లో గాలివాన చేత కొట్టబట్టడం అంటే ఈ శ్రమలు ఇబ్బందులు ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి అదే విధంగా ఉంది ఆదరణ లేని వారుగా ఉన్నారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించే బిడ్డలు లేకుండా ఉన్నారు మరి చిన్నప్పటి నుంచి కూడా బిడ్డలను పెంచి పెద్దవాళ్ళని చేసి మరి విద్యాభివృద్ధులు నేర్పించి వారిని జీవితాలలో స్థిరపరిచిన తర్వాత మరి వారిని వారిగా లేరు నేను రీసెంట్గా ఒక పేపర్లో చదివినప్పుడు ఒక టీచర్గా పనిచేసిన ఒక సహోదరి వృద్ధాప్యంలో మరి ఆమెను ఆదరించేవారు లేకుండా రోడ్డు మీద ఆవిడ ఉన్న స్థితిని పేపర్లో చూశాను నేను ఆవిడ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఆమెను గుర్తుపెట్టి ఆమెను ఆదరించడానికి వెళ్ళారు అలా అని చెప్పి ఆమెకు కుమార్తెలు లేరా అంటే కుమార్తెలు ఉన్నారు కుమారులు లేరా అంటే కుమార్తెలు ఉన్నారు మరి కుమార్తెలు ఉన్నారు కుమారులు ఉన్నారు బంధువులు ఉన్నారు కానీ ఆమెను ఆదరించేవారైతే ఎవరు లేరు క్లీరారా మన పరిసరాల్లో చాలా మంది ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజున మరి వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయంటే ఎక్కువగా మరి తల్లిదండ్రులు ఆదరించేవారు లేక వృద్ధులను ఆదరించేవారు లేక మరి వృద్ధుల్ని ఆదరించాలని చెప్పి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ప్రసంగి గంధము నాలుగో అధ్యాయం మొదటి వచనం రెండో భాగం చదివినట్లయితే బాధింపబడేవారు ఆదరించి ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు వారిని బాధ పెట్టువారు వారు బలవంతులు గనక దరించేవాడు ఎవడును లేకపోయాను బాధింపబడి వారు కన్నీరు వీస్తూ ఉంటారు వారిని ఆదరించే వాళ్ళు ఎవరు లేరంటున్నారు కుటుంబంలో మనల్ని ఆదరించే వారు లేకపోవటం మూలంగా మరి బాధలు మన జీవితాల్లో వస్తున్నాయి కొందరు మనుషులు మరి మన రక్త సంబంధికులు కాకపోయినా కూడా వారు కొందరు బాధ పెట్టేవారుగా ఉంటారు వారిని బట్టి కూడా మన జీవితాల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి మరి మనుషుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆదరణ అనేది లేకుండా వారి జీవితాల్లో మరి ఎంతో వేదన బాధ అనుభవిస్తున్నారు ఒక వ్యక్తికి ఏ ఆధారము లేనప్పుడు సహాయం పొందుకోవాలనుకోవటమే ఆదరణ ఒక వ్యక్తి గోతిలో పడిపోయాడు అనుకోండి ఆ గోతిలో పడిపోయిన వ్యక్తికి ఆదరణ ఏంటంటే అతని పైకి లాగటమే ఆదరణ అంతేగాని పైనుంచి నిలబడి అయ్యో నువ్వు ఎలా పడిపోయావు దీంట్లోకి ఎందుకు పడిపోయావు ఇక్కడ గొయ్యి ఉంది కానీ నీకు తెలుసు కదా అని చెప్పి మనం మాట్లాడటం మూలంగా అతనికి ఆదరణ అయితే కలగదండి అతనికి కావాల్సింది ఏంటంటే అతని ఆ గోతులో నుంచి పైకి తీసుకురావటమే మన సహాయం చేసి అతను పైకి తీసుకొచ్చినట్టయితే మనం వారిని ఆదరించే వారిగా ఉంటాం మనుషులు మనకు కొందరు ఆదరిస్తారు అయితే మనకు ప్రాముఖ్యం కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆదరణ అనేది మన జీవితాలకి చాలా అవసరం యోపు గ్రంథము రెండో అధ్యాయము పదకొండవ వచనం చదివినట్లయితే తేమానియుడైన ఎలీఫజు షూహీయుడైన బిల్లదు జోఫోరను ఏబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటిని గురించి విన్నవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతను ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చి మహా మహాభక్తుడు గొప్ప భక్తుడు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు యోబు జీవితంలో అపవాదికి మరి దేవుడిచ్చిన అనుమతిని బట్టి యోబు జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినాయి ఆస్తిని పోగొట్టుకున్నాడు సంపదను పోగొట్టుకున్నాడు బిడ్డలను పోగొట్టుకున్నాడు ఆఖరికి తన దేహం కూడా మరి అనారోగ్యం పాలైంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను ఆదరించాలని చెప్పి స్నేహితులైన వారు ముగ్గురు ఆయన ఆదరించాలని చెప్పి వచ్చారు అక్కడ ఏబుని ఆదరించడానికి వారు ముగ్గురు వచ్చారు కానీ వారు ఆదరించలేకపోయారు ఎందుకంటే యోబు ఉన్న పరిస్థితిని చూసి ఏబుతో మాట్లాడటానికి కూడా వారు మరి ధైర్యం చేయలేక ఏబుతో మౌనంగా కూర్చున్నారనమాట మరి కొన్ని సమయాల్లో మనుషులైతే మనల్ని ఆదరించలేరు ప్రియురారా అయితే ఆదరించే వారు ఎవరంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారే మన ఆదరించేవారుగా ఉన్నారు కీర్తన గ్రంథము యాభై నాలుగో కీర్తన నాలుగవ వచనం చదివినట్లయితే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు వాళ్ళని ఆదరించే వారు ఎవరంటే దేవుడేనండి మనుషులు మరి ఆదరించలేరు కొన్ని సమయాల్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు వారు వచ్చి మనకు ధైర్యం చెప్పగలరు కానీ మన అనారోగ్యాన్ని వారు తీసివేయలేరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు కలిగి ఉన్న దాంట్లో కొంత సహాయం వారు చేయగలరు కానీ పూర్తిగా వారు మన ధన సహాయం చేయలేరు మనకున్న రుణాల నుంచి వాళ్ళు విముక్తి కలిగించలేరు అదే విధంగా నెమ్మది లేకుండా మనం ఉన్నప్పుడు సమాధానం లేకుండా ఉన్నప్పుడు మనుషులు సమాధానం ఇవ్వలేరు వారు ఆదరణ మాటలు చెప్పగలరు తప్ప మన సహాయం చేయలేరు ఆదరించలేరు అక్కడ అంటున్నాడు దేవుడే నాకు సహాయకుడు మన ఆదరించే వారు ఎవరంటే దేవుడేనండి ప్రభువే నా ప్రాణాన్ని ఆదరిస్తాను మనం ఆరోగ్యంగా కనిపిస్తున్నామంటే మన ప్రాణము ఆరోగ్యంగా ఉందని మన ప్రాణము బాగా ఉందని చెప్పి అర్థం అనమాట మన ప్రాణాన్ని ఆదరించేవాడు కూడా ప్రభువే ఉన్నాడు మన ప్రాణాన్ని ఎప్పుడైతే మరి ప్రభు ఆదరిస్తాడో మన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండబడతాం మరి వ్యక్తి బలహీనంగా ఉన్నా కనిపించినప్పుడు ఏంటి బలహీనంగా ఉన్న అంటే ప్రాణం బాగాలేదండి అంటారు ప్రాణం బాగాలేదండి అంటే ఒంట్లో ఏదో అనారోగ్యత ఉన్నదండి అయితే మన ప్రాణం ఆదరించే అంటే ప్రభు అయిన క్రీస్తు వారు దేవుడు మన ప్రాణాన్ని ఆదరించినప్పుడు మన సంపూర్ణ ఆరోగ్యంతో మనం బ్రతకగలం ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు మన ప్రాణాన్ని వారిగా ఉన్నాడు ఏ విధంగా సహాయకుడిగా ఉంటారంటే మిత్రులు అనేవాళ్ళు ఉంటారు మిత్రులలో కూడా ఆత్మీయ మిత్రులు అనేవాళ్ళు మరి ఉంటారు అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు అన్ని విషయాలు కూడా అందరితో మనం షేర్ చేసుకోలేవు కానీ ప్రతి విషయం కూడా ఒక వ్యక్తితో కానీ ఇద్దరు వ్యక్తులతో కానీ మనం షేర్ చేసుకోగలుగుతాం వారు మనకి ఆప్తమిత్రులు అనమాట అయితే ఆప్తమిత్రులు ఎలా ఉంటారంటే ప్రతి విషయంలో కూడా వారు సహాయకులుగా ఉంటారు కష్టమైనా కానీ ఇబ్బంది అయినా కానీ ఏ అవసరతలో కూడా వారు మనల్ని వెన్నంటూ ఉంటారు ప్రభువు కూడా దేవాది దేవుడు కూడా మనకు సహాయకుడిగా ఉంటాడు ఏ విధంగా అంటే ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని ఆదరిస్తూ మన ప్రాణాన్ని ఆదరిస్తూ ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు ఆదరణ అంటే అవసరతలో మనల్ని ఆదుకోవటం అనేది ఆదరణ అయితే దేవుడు మనల్ని ఏ విధంగా ఆదరిస్తాడంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చిన చదివినట్లయితే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుడు ఏ విధంగా మనల్ని ఆదరిస్తాడంటే వాక్యం ద్వారా ఆయన మనల్ని ఆదరించే వాడిగా ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు అనేకమైన లిఖించబడి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇవన్నీ కూడా ఎందుకంటే మన కొరకేనండి వాగ్దానాలు ఉన్నాయి ఆదరణకరమైన మాటలు ఉన్నాయి ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బ్రతికించేవాడిగా ఉంటాడు బాధలలో నెమ్మది కలుగు చేసేవాడిగా ఉంటాడు వాక్యం ద్వారా మనం బ్రతికించడం అంటే మరి ఏదైనా ఇబ్బందులో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు దేవుని మాటలు మనం విన్నప్పుడు ఆ దేవుని మాటల ద్వారా మనం బలం పొందుకుంటూ ఉంటాం ఆ దేవుని మాటల ద్వారా ఊరట మనం పొందుకుంటూ ఉంటాం వాక్యం ద్వారా బ్రతకటం అంటే అదేనండి ఏదో వాక్యం ద్వారా బ్రతకటం అంటే ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవటము లేకంటే ఒక ఇంజక్షన్ చేసుకోవటం మూలంగా బ్రతకటం కాదు కానీ మన హృదయంలోకి ఆ వాక్యం చేర్చబడటం మూలంగా మన హృదయంలోకి ఆ వాక్యము నిలబడటం మూలంగా ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనం బలపరుస్తున్నప్పుడు వాక్యం ద్వారా మనం బ్రతుకుతూ ఉంటామండి మరి నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆ మందిరంలోకి ప్రవేశించే ముందు నేను అనుకుంటాడు ప్రభు ఈ రోజును నాతో మాట్లాడు ప్రభు అంటాను దైవ నలభై ఐదు నిమిషాలు గంట వాక్య ప్రసంగం చేసినప్పుడు మరి కొన్ని మాటలు నా హృదయానికి బాగా హత్తుకుంటాయి ఆ కొన్ని మాటలు ఏంటంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితులు మాటలు నాకు కనిపిస్తా ఉంటాయి దేవుని వాక్యము అద్దం లాంటిది అద్దంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు ఆ అద్దంలో మన యొక్క ప్రతిబింబం కనపడుతుంది ఆ ప్రతిబింబంలో మన ముఖంలో ఉన్న లోపాలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి వాక్యం కూడా అలాంటిదేనండి ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా దేవుని చిత్తానుసారంగా ఉందా వాక్యానుసారంగా ఉందా లేదా అని చెప్పి పరిశీలించుకోవటానికి మనకు ఉపయోగపడుతుంది దాని ద్వారా మనం చేసుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది వాక్యం ద్వారా బ్రతకటం అంటే అదేనండి హృదయంలో మన వాక్యం ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించటమే వాక్యం మనల్ని బ్రతికించటం తర్వాత అంటాడు నా బాధల్లో నెమ్మది నాకు కలుగు చేసేది అంటున్నాడు మరి వాక్యం ఏ విధంగా ఉంటదంటే బాధల్లో నెమ్మది కలుగు చేసే విధంగా ఉంటది అనేక రకమైన బాధలతో అనేక రకమైన ఇబ్బందులతో మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు దైవజనం ద్వారా మాట్లాడించే మాట ద్వారా మనకి నెమ్మది కలుగుతుంది నెమ్మది అంటే ఏంటండి ఆస్తి కలిగి ఆ నెమ్మది కాదు అంతస్తులు కలిగి ఉండటం నెమ్మది కాదు కానీ మన హృదయంలో మరి ప్రభువుని కలిగి ఉండటమే నెమ్మది మరి అనేక మంది జీవితాల్లో మనం చూసినట్లయితే ఎంతో మంది గొప్పవారుగా ఉన్నవారు ఆస్తి కలిగి ఉన్నవారు ఎంతో మరి ఉన్నతమైన స్థానంలో ఉన్న వారికి నెమ్మది అయితే లేదు మన జీవితాల్లో మనకు కలిగి ఉన్న కృప ఏంటంటే దేవుని వాక్యం ద్వారా మన హృదయాల్లో నెమ్మది కలిగి చేసే దేవుడు మనకు కలిగి ఉన్నాడు దేవుడు ఏ విధంగా మనల్ని బ్రతికిస్తాడంటే దేవుడు ఏ విధంగా మనల్ని ఆదరిస్తాడంటే వాక్యం ద్వారా మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు రష్యా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనం చదివినట్లయితే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేది అంటున్నాడు బిడ్డవాడు మరి ఆడుకుంటా ఉన్నాడు అనుకోండి తను ఆడుకుంటా ఉన్నప్పుడు ఒంటికి మట్టి అవుతుంది లేదా బురద అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు జారి పడిపోయినప్పుడు ఆ తల్లి వచ్చింది అనుకోండి తల్లి వచ్చి గబగబా వచ్చి ఏం చేస్తుంటే అతను ఎత్తుకుంటది ఎత్తుకుని తను చేతిలోకి తీసుకుంటది అంతేగాని ఇతను మురిగ్గా ఉన్నాడు ఫస్ట్ ఇతను శుభ్రపరిచి మనం ఎత్తుకోవాలని చెప్పి ఆవిడ ఆలోచించదు ఆ మురికిని కడిగేస్తుంది ఆ మురికిని కడిగిన తర్వాత ఆ బిడ్డ నోజుల ఆలెస్ది ప్రభువు కూడా అలాంటి ప్రేమనే మనకు చూపిస్తా ఉన్నాడండి మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మనలో ఉన్న మరీ కానీ మనలో ఉన్న మురికిని మనలో ఉన్న పాపాన్ని ఫస్ట్ ఆయన కడిగివేసి తర్వాత ఆయన హత్తుకునే దేవుడిగా ఉన్నాడు తల్లి ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు మరి తల్లి ఆదరణ అంటే గొప్ప ఆదరణ అండి తల్లి ఆదరణ ఏ విధంగా ఉంటదంటే ఒకవేళ ఆహారం గానీ ఏదైనా గాని కొద్దిగా ఉన్నప్పుడు తన కడుపు మార్చుకొని తన బిడ్డకు పెడతది తనకు లేకపోయినా పర్వాలేదు తన పస్తులున్నా పర్వాలేదు కానీ తన బిడ్డ పస్తులు ఉండకూడదు అని చెప్పి తనకు కలిగి ఉన్న దాంట్లో ఆవిడ సంతృప్తికరంగా తన బిడ్డకు పోషించాలని చెప్పి తల్లి ఆలోచన చేస్తా ఉంటది ఆ విధంగా తల్లి ఆదరించినట్లుగా ప్రభు మన ఆదరించేవాడిగా ఉన్నాడు దేవుని ఆదరణ మనం ఏ విధంగా పొందుకుంటాం ఎవరి దగ్గర నుంచి పొందుకుంటామంటే అపో పౌలు కొరంజీలకు రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయం ఐదవ వచనం చూసినట్లయితే క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగో విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మరి క్రీస్తు ద్వారా మరి ఆదరణ విస్తరించుచున్నది మన జీవితాల్లో మనం ఆదరణ ఏ విధంగా పొందగలం అంటే క్రీస్తు ద్వారానే అండి క్రీస్తు ద్వారా తప్ప ఆదరణ మనం ఎక్కడా పొందుకోలేము మనుషుల దగ్గర మనం పొందుకోలేము మన కలిగి ఉన్న ఆస్తిని బట్టి పొందుకోలేము మనకున్న మిత్రులను బట్టి మనం ఆదరణ పొందుకోలేము మనకున్న బంధువులను బట్టి మనం ఆదరణ పొందుకోలేము మనకున్న బిడ్డలను బట్టి ఆదరణ పొందుకోలేము ఇవన్నీ కూడా పాక్షికమైన ఆదరణ కానీ సంపూర్ణమైన ఆదరణ అయితే కాదు సంపూర్ణమైన ఆదరణ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు అయిన క్రీస్తులనే సంపూర్ణమైన ఆదరణ అనేది పొందుతుంది మరి పౌలు గారు మరి పొరింతి సంఘానికి రాస్తా అంటున్నాడు సంపూర్ణమైన ఆదరణ అనేది మేము క్రీస్తులోనే పొందుకున్నామని అంటున్నాడు పౌలు ఎన్నో శ్రమలపై అనుభవించారు ఎన్నో కష్టాలు పడ్డారు దేవుని స్వార్థ విషయంలో అయినా సరే ఆయన ఆదరణ పొందుకున్నారు మన జీవితాల్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని వేదనలు ఉన్నా ఎన్ని కష్టాలున్నా మరి ఆదరించే దేవుడు అండి ప్రభు అయిన క్రీస్తు వారి మనం క్రీస్తుని కనుక ఆశ్రయించినట్లయితే మరి పౌలు గారిని ఏ విధంగా మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఆదరించారో అట్టి రీతిగా ఆయన మనం ఆదరించే దేవుడుగా ఉన్నాడు ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన జీవిత కాలంలో అనేక మందిని ఆదరించారండి కుస్తి వారిని ఆదరించారు గుడ్డివారిని ఆదరించారు బేదలను ఆదరించారు ఆయన ఎక్కడ ప్రసంగాలు చేసినా కూడా అనేక వేల మంది ఆయన దగ్గరికి వచ్చారు ఎందుకంటే ఆయన దగ్గర ఆదరణ దొరుకుతుంది ఆదరణ పొందుకోగలం అనే విశ్వాసంతో అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు వచ్చిన వారిని ఆయన అదే విధంగా ఆదరించారు మరి పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ మరి ఆమె అనుకున్నది ఆయన వస్త్రపు చెంగు పుట్టుకుంటేనే నేను స్వస్థ పొందగలను అని చెప్పి అనుకుంది తనకు కలిగిన విశ్వాసం ఏంటంటే ఆయన మన నేను ముట్టుకోని అవసరం లేదు ఆయన వస్త్రం ముట్టుకుంటే నేను ఆదరించబడతాను నా ఈ రోగం అనేది స్వస్థపరచబడుతుంది అని చెప్పి ఆవిడ నమ్మింది కాబట్టి ఆ విధంగా ఆవిడ ఆదరించబడింది అదేవిధంగా పది మంది కుష్ఠ రోగుల్లో మరి పది మంది కూడా స్వస్థపరచబడ్డారు కుంటివారు ఎంతో మంది గుడ్డివారు మరి చనిపోయిన వారిని కూడా దేవుడు ఆదరించారు మరి ఆ మార్త మరియా లాజర్ ను చూసినట్లయితే చనిపోయిన లాజర్ను లేవనెత్తి మరి మార్తను మరియను ఆదరించారు ఆ విధంగా ప్రభు అని క్రీస్తు ఆయన జీవించిన కాలంలో అనేక మందిని ఆదరించారు అనేక మంది ఆదరణ పొందారు అనేక మంది ఆయన సాక్షులుగా కూడా ఆయన అనుసరించారు జీవించారు అయితే ప్రభు అని క్రీస్తు వారు చనిపోయారు చనిపోయి తిరిగి లేచారు పునరుద్ధారణ అయ్యారు అప్పుడంటే ప్రభు అని క్రీస్తు వారు ఉన్నారు ఆదరించారు మరి ఇప్పుడు కూడా మనకు ఆదరణ కావాలి ఇప్పుడు ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే నేను తండ్రిని వేడుకుంటాను మీకు ఒక ఆదరణకర్తను మేము అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు యోహాన్ స్వార్త పద్నాలుగు అధ్యాయము పదహారవచనం చదివినట్లయితే నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును కేసు ప్రభు వారు చెప్తున్నారు నేను తండ్రిని వేడుకుంటాను ఆ తండ్రిని వేడుకున్నప్పుడు మీకు ఒక ఆదరణకర్తను ఆయన అందిస్తాడు ఆ ఆదరణకర్త ఎల్లప్పుడు మీతో ఉంటాడు ఆయన సత్య స్వరూపి అయిన ఆదరణకర్త సత్సంపూర్ణమైన ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో కూడా మనకి తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ అనేది ఒక వరం అండి ఆ పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు మనం పొందుకోగలుగుతాం అంటే పొందుకున్న తర్వాత మనం పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకుంటాం అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చదివినట్లయితే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడను యేసుక్రీస్తు నామం నా బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు ఈ ఆదరణకర్త మనతో ఉండాలి మనతో సహవాసం చేయాలి ఎల్లప్పుడూ మనల్ని నడిపించాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉందండి అదేంటంటే మారు మనసు అనేది మనం పొందాలి మారు మనసు పొందుకొని ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి నామంలో మనం బాప్తిష్టం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరం అనేది మనం పొందుకోగలుగుతాం వరం అంటే దేవుని ఉచితమైన కృపజప్పన మనకిచ్చేదే వరం ఆయన ఉచితమైన కృప చెప్పిన ఆయన వరాన్ని మనకు అందించేవాడుగా ఉన్నాడు మరి పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలంటే మొదటగా మారు మనసు అనేది మనం పొందుకోవాలి మారి మనసు అంటే పాత హృదయం అనేది మనం మార్చుకోవాలంటే ప్రభు ఇదిగో నేను సొంత సొంతరక్షుడిగా నేను అంగీకరిస్తున్నాను ఇదిగో నూతన మనసుతో నేను నీతో జీవించాలని చెప్పి మనం బాప్తీసం పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మ వరాన్ని అనేది మనం పొందుకుంటాం బాప్తీసం ద్వారా మనం పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని పొందుకుంటాము మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడంటే వ్యూహాన్ వార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదివినట్లయితే లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుధాత్మ వరాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము చూడగలము అయితే లోకము ఆయన్ని చూడలేదు ఎందుకంటే వారికి బాప్తిసం అనేది లేదు కాబట్టి ఎవరికైతే బాప్తిసం అనుభవం ఉందో వారే మరి పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు వారే పరిశుద్ధాత్మ దేవుని చూడగలుగుతారు బాప్తిసం అనే అనుభవం లేని వారు పరిశుద్ధాత్మ దేవుని చూడలేరు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసించేవాడిగా ఉంటారు మనతోనే ఉండేవారుగా ఉంటారు మనలోనే ఉండేవారుగా ఉంటారు లోకం వారిని ఎందుకు చూడలేదండి యేసు ప్రభు వారిని వారు విశ్వసించలేదు కాబట్టి యేసు ప్రభు వారిని వారు నమ్మలేదు కాబట్టి వారు చూడలేకపోతున్నారు అయితే మనం ఆయన నమ్మాం కాబట్టి ప్రభువుని నమ్మిన వారు పరిశుద్ధాత్మ దేవుని చూడగలుగుతారు ప్రభువుని విశ్వసించినారు పరిశుద్ధాత్మ దేవుని చూడగలుగుతారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో కలిగే మార్పులు ఏంటంటే వివేచన అనేది మనకు కలుగుతూ ఉంటుంది ఏం మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా తలంచాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు ఒకవేళ ఏదైనా దేవునికి అవిధేత ఆలోచనలు కానీ దేవునికి అవిధేతమైన క్రియలు కానీ మనం చేయాలని ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరి చేసేవాడిగా ఉంటాడు మనల్ని హెచ్చరించేవాడిగా ఉంటాడు అందుకే అంటాడు ఎల్లప్పుడూ మీతోనే మీలోనే ఉంటాడు అని చెప్పి ప్రభు చెప్తున్నారు కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ తండ్రి పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఆ తండ్రి ఎప్పుడు కూడా కుమారుడుని చూస్తూ ఉంటాడు ఏ విధంగా అంటే ఆ కుమారుడు ఏ పని చేస్తూ ఉన్నాడు ఒకవేళ అతను చేసే పనులు అతనికి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా పెన్సిల్ తీసుకొని బ్లేడ్తో చెక్కుతా ఉన్నప్పుడు ఒకవేళ ఆ బ్లేడు మరి అతను ఏళ్ళు కట్ అవుతుందేమో అని చెప్పి ఆయన చూసేవాడిగా ఉంటాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ విధంగా ఉంటాడంటే మన కలిగే ఆలోచనలు మనకు కలిగే తలంపులు అన్నింటిని కూడా పరిశీలించి ఏది మంచిదో ఏది దేవునికి అనుకూలమైందో దేవునికి మహిమకరమైందో వాటిని జరిగించే వాడిగా ఉంటాడు నా జీవితంలో నేను రక్షణ పొందక ముందు మరి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉండేవాడిని ఎవరిని పెడితే వాళ్ళని దూషించడం కాదు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండేవాడిని వెటకరిస్తూ ఉండేవాడిని అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత దైవజనులు చెప్తా ఉండేవారు వేరు పరచబడాలి అంటే ఏ విధంగా వేరుపరచబడాలి అనుకునేవాడిని నేను రక్షణ పొంది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఎవరితో అయినా ఏదైనా ఒక విషయం మాట్లాడినప్పుడు అనవసరంగా మాట్లాడినప్పుడు వ్యర్థంగా వారిని దూషించినప్పుడు లేదా ఏదైనా వెటకారంగా వారితో మా వారి మీద మాట్లాడినప్పుడు నాకు కలిగే ఆలోచన నాకు కలిగే తలంపు ఏంటంటే ఎందుకు నీకు సంబంధం లేని విషయాల్లో మాట్లాడతావు ఎందుకు నీకు అనవసరమైన మాటలు మాట్లాడతావు అనే ఒక మాట ఒక తలంపు నాకు కలుగుతూ ఉంది దానివల్ల ఏంటంటే ప్రభా నేను వ్యర్థంగా మాట్లాడాను నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ప్రభు దగ్గర నేను క్షమాపణ అడగటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు మనలో ఉండటము మనతో ఉండటం అంటే ప్రతి విషయంలో కూడా మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటాడు ప్రతి తలంపులో కూడా ప్రతి ఆలోచనలో కూడా ప్రతి క్రియలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు ఏదైతే మనం ఆశిస్తున్నామో అది దేవుని చిత్తమైతే దాన్ని మనకి అందించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు ప్రియులరా మాకు ఇరువురు సంతానం ఇద్దరు ఆడపిల్లలు మొదటి పాప పుట్టిన తర్వాత మొదటి పాపకి రెండవ పాపకి చాలా గ్యాప్ ఉంది అయితే మొదటి పాప పుట్టిన తర్వాత రెండో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి మాకు సంతానం కలగలేదు ప్రార్థనలకి మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు అన్నారు ఒకళ్ళిద్దరు మీరు రెండో సంతానం కోసం మరి చర్చికి వెళ్తున్నారని అన్నారు ఆ విషయంలో అయితే మాకు బాధ కలిగింది కానీ ప్రభువును మేము ఆశ్రయించాము ప్రభు ఎందు నమ్మికు ఉంచాము ప్రభు ఇదిగో నువ్వు మేము ఆస్తి తీర్చే దేవుడే ఉన్నావు అని చెప్పి ఆయన నమ్ముకున్నాము ఆయన ఆశ్రయించాము ఆయనకు ఆయనకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అద్భుత రీతిగా మరి రెండో సంతానాన్ని దేవుడు మాకు ఇచ్చాడు ఆ రెండో సంతానం కూడా మరి ఎలాగంటే మా నా మిస్సెస్కి ప్రెగ్నెన్సీ వచ్చిన ఐదు నెలల వరకు కూడా ఒకటే విపరీతమైన దగ్గు వచ్చేది అయితే ఆ ఐదు నెలల్లో కూడా దేవుడు ఆచి కాపాడాడు ఆ విధంగా దేవుడు ఆదరించాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించడం ఏంటంటే ఇది కష్టంగా ఉంది ఇది ఇబ్బందిగా ఉంది మరి ఇది కష్టమేమో ఇది ఇబ్బంది ఏమో ఇది జరగదేమో అని చెప్పి బయట వారికి అను అనిపించవచ్చు కానీ దేవుడు దాన్ని నిజం చేసే దేవుడే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఆ విధంగా ఉంటది చూసేవారికి కష్టంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉండొచ్చు ఇది జరగదేమో వీళ్ళ జీవితాల్లో అని అనుకోవచ్చు కానీ దేవుడు వాటి నుంచి విడుదల కలిగించి మన జీవితాల్లో ఆనందంతో నింపే దేవుడే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అంటే మన ఆదరించే దేవుడు ఏ విధంగా ఆదరిస్తాడంటే పరిస్థితులు ఏదైనా సరే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ఆయన వైపు చూసినట్లయితే ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా ఆదరించే దేవుడు అనే అంశం మీద అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాము అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడు మొదటగా అన్నాడు ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్న అని అంటున్నాడు మన జీవితాల్లో గాలివాన్లు అంటే మనకు వచ్చే శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు వేదనలు ఇవన్నీ కూడా మరి గాలివానే గాలివాన వచ్చిన తర్వాత ఎలా ఏ విధంగా ఉంటుందండి గాలివాన గాలివాను తర్వాత అంతా కూడా మరి నాశనకరంగా ఉంటుంది మరి ప్రభు యేసుక్రీస్తు వారు దోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి మరి శిష్యులు దోనిలో ఉన్నప్పుడు గాలివాన వచ్చినప్పుడు వారు భయపడ్డారు ప్రభు ప్రభా మమ్మల్ని రక్షించినప్పుడు యేసు ప్రభు వారు నిద్ర నుంచి లేచి ఆయన మరి దాన్ని గద్దించారు మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చదివినట్లయితే అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిరి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను ఇక్కడ మన సముద్రాన్ని గాలిని దేవుడు గద్దించాడు అది నిమ్మలమైంది తర్వాత శిష్యులతో అన్న మాట ఏంటంటే మీరు ఎందుకు భయపడుతున్నారు నమ్మిక లేక ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు పీలారా మీ జీవితాల్లో నమ్మిక లేకుండా ఉన్నారా ప్రభు పట్ల ప్రభు ఎందు నమ్మిక ఉంచండి ప్రభు ఎందు నమ్మిక ఉంచినట్లయితే మరి గాలి తుఫాన్ నుంచి ఏ విధంగా ఆయన మరి విడుదల దయచేశాడో సముద్రాన్ని గాలిని ఏ విధంగా గద్దించాడో మీ జీవితంలో ఉన్న శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వేదనలు అన్నిటిని కూడా ఆయన గద్దించి ఆయన మన విడుదల దయచేసే దేవుడిగా ఉంటాడు మరి ఈ రోజున ఈ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు మరి గాలివాని చేత కొట్టబడి ఉన్నావా ఎవరు లేరు అని చెప్పి ఎవరు లేరు నన్ను ఆదరించేవారు లేరు నన్ను చూసేవారు ఎవరు లేరు నన్ను ఆదరించేవారు లేరు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా అయితే బాధపడాల్సిన అవసరం లేదు ఆదరణ అనేది మనకి ప్రభు క్రీస్తు వారి ద్వారా మనకి ఆదరణ పొందుకోవడానికి అవకాశం ఉంది ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ప్రభు ఇదిగో నేను ఆదరణ లేకుండా ఉన్నాను నన్ను ఆదరించే వారు లేరు నన్ను కనికరించేవారు లేరు నువ్వు కనికరించే దేవుడు కరుణామయుడు కృపామయుడు ప్రేమామయుడు ప్రభు ఇదిగో నాయన నన్ను కనికరించు నన్ను ఆదరించు అని చెప్పి కనుక నువ్వు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నిన్ను ఆదరించి ఆయన హక్కును చేర్చుకునేవాడిగా ఉంటాడు అయితే ప్రభు అంటున్నారు పరిశుద్ధాత్మ వరాన్ని మీకు ఇస్తానని అని అన్నాడు పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలంటే ప్రభు అని ఏస్తు క్రీస్తుని మనం అంగీకరించాలి అంగీకరించడం అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవ రూపుగా జన్మించి చిలువులు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి నీ కొరకు నా కొరకు బలియాగంగా చేయబడ్డాడు ఆయన రక్తంలో మనం విమోచించాడు ఎందుకోసమంటే ఆ ఆదరణ నీకు ఇవ్వాలని ఆ ప్రేమను నీకు ఇవ్వాలని మరి డిసెంబర్ నెలలో క్రిస్మస్ జరుపుకుంటున్నాము యేసు ప్రభు జన్మించారని చెప్పి ఆనందపడుతున్నాం కానీ మన హృదయాల్లో మన క్రీస్తు జన్మించాడా క్రీస్తు కనుక మన హృదయాల్లో జన్మించినట్లయితే ఆ ఆదరణ అనేది మనం పొందుకోగలం ప్రభుని అడుగుతాము ప్రభా ఇదిగో నైనా ఆదరణ నాకు దయచేయి ఇప్పు ఇప్పటి వరకు కూడా ఆదరణ లేకుండా ఉన్నాను ఇదిగో నేను నిన్ను నమ్ముతున్నాను నేను విశ్వసిస్తున్నాను మీరు నా కొరకు ఈ లోకల్ని జన్మించారు మీరు నా కొరకు ప్రాణాన్ని అర్పించారు నా కొరకు మీరు బలియాగంగా తండ్రి నైనా బలిపశువు అయ్యారని చెప్పి నేను నమ్ముతున్నాను ప్రభు ఇదిగో నన్ను స్వీకరించు నన్ను ఆదరించు అంటే ఆయన నిన్ను ఆదరించేవాడిగా ఉన్నాడు ప్రభువుని అడుగుదాం ప్రభు ఇదిగో నాయన నీ ఆదరణతో నన్ను నింపు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ రాజ్యవాధిపతి వంద నాలుగు స్తోత్రం తండ్రి ఇది ఆదరించే దేవుడు అనే అంశం ద్వారా మీరు మాట్లాడిన దాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రం తండ్రి ఇదిగోనైనా ఎంతో మంది ప్రియులు తండ్రి ఈ వాక్యం చూసిన వారు ఆదరణ లేకుండా ఉన్నారు తండ్రి సరైన ఆదరణ ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు తండీ ఇదిగోనైనా మీరు ఆదరించే దేవుడు ప్రమాణ క్రీస్తు నామంలో ఆదరణ దొరుకుతుందని సెలవు ఇచ్చిందేవా ఇదిగోనైనా రక్షణ పొందడం ద్వారా బాప్తిష్టం పొందడం ద్వారా తండ్రి ఇదిగో ఇదిగోనైనా పరిశుద్ధాత్మ వరాన్ని మాకు అందించి నడిపిస్తానని సెలవు ఇచ్చారు ఇది ఎవరైతే తండ్రి అటు అనుభవం లేకుండా ఉన్నారో తండ్రి వారితో మీరు మాట్లాడండి తండ్రి ఇదిగోనైనా నేను నమ్మిని ఎందు బాప్తిసం పొందుటకు సహాయం దాయిచేయం తండీ మరి హృదయాల్లో నెమ్మది ఆదరణ పొందుకొంటకు సహాయం దాయిచేయం తండ్రి ఎవరైనా వాక్యం వీక్షించిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి ఎవరైతే ఏ అవసరంతో ఉన్నారని అనారోగ్యం వారికి స్వస్థత దాయిచేయం తండీ ఆర్థిక ఇబ్బందుల వారికి విడుదల దాయిచేయము కుటుంబ సమస్యలతో ఉన్న వారికి సమాధానం నాయన ఇదిగో కోర్టు సమస్యలతో ఉన్న వారిని తండ్రి న్యాయమూర్తిగా ఉండి న్యాయం తీర్చండి సహాయం దాయిచేయం ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రతి కుటుంబంలో తండ్రి ఆదరణ దాయిచేయమని నా జడ్ అని ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ మెన్ అందరికీ వందనాలండి ప్రైజ్ అలవాటు